எத்தவே 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 டேய் எத்து அம்மா எందుకు வந்து ரிஸ்க் அதுல நோனா பக்கறோ நான் ரா கிஷோர்னி మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు నీతో మాట్లాడాలి తీ ఎత్తు ఎత్తు తీ తీ మాట్లాడు తీ మాట్లాడు తీయరే హలో హలో శ్రేయా నేనే నువ్వా నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమాన్ మేము ఆల్రెడీ మంజీరా దగ్గర వచ్చేసాం నువ్వు కాంగా ఇంటి కిందికి రా ప్లీజ్ సరే శ్రేయా నువ్వేం తింటావు యాజ్ యు విష్ నాకు ఒక చికెన్ బర్గర్ వద్దు భార్గవి నీ టేస్ట్ నాకు తెలుసు ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా నో డౌట్ భార్గవి వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు వాట్ అబౌట్ యూ అంత సీన్ లేదే నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయినా లవ్ అనే మ్యాటర్ కి నీ చాలా దూరం మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు నా మాట విని ఏదొకటి తేల్చేయి నీకోటి అర్థం కావట్లేదు శ్రేయా వాడికి ఇప్పుడుకిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది ఐ డోంట్ గెట్ యు చెప్తా విను నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి భార్గవి ఇస్ ఇట్ రైట్ రైట్ కాక మరి రాంగ్ ఏంటే దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి అయినా నీకో విషయం చెప్తాను విను అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని బస్ స్టాప్ లో ఒకదాన్ని కాలేజ్ లో ఒకదాన్ని ట్యూషన్ లో ఒకదాన్ని ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడనక్కల్లా కూర్చుంటున్నారు అది కాదే శ్రేయా వాళ్ళ నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి క్యా లడ్కీ లోగే రే దునియా పూరా ఖరాబ్ హో గయా ఆడిని చూడు గర్ల్స్ దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు హే సారీ లేట్ అయింది నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తావురా థ్యాంక్స్ డర్ల్స్ ఏడుచోలు దిస్ ఈస్ ఫర్ యూ భార్గవి ఏంటిది నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా iPhone 4G వావ్ థ్యాంక్ యూ సంతు సో స్వీట్ ఆఫ్ యూ వెల్కమ్ బాయ్ శ్రేయా ఓకే బాయ్ సంతు థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ Anyways, take care. Edwa. Ah, boy. Hugs good. Hello. Bye. Santosh, yenduku inta emotional ayipothuna? 10th nunchi Bhargavi ante naaku chaala ishtam. Without Bhargavi I can't live, Shriya. Yendukra mee boys? Manchi friends la undochu kada. Love, ivanni it's a pain, you know. I love this pain. I love Bhargavi. In case భార్గవి నిన్ను లవ్ చేయపోతే చచ్చిపోతానంతే ఓ గాడ్ ఇక నిన్న దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లిఫ్ట్లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఇలా ఉన్నాడు ఈడికి తోడు అది
మమ్మీ, కిషోర్ గడు హింసించేస్తున్నాడు, మెయిల్లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ, నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్లొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరు పనులు వాడుకున్నాయి? పోనీ, ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదామా? వాడా? మాడు మొహోడు, నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు. నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు. పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్, జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నింజుడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆడు రెంటోలు అంటేనే పురుగులు కంటే ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది వచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రీ అని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతుంది. భయం? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు, తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ, మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరై. రేయ్, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే కానీ ఆంటీ, ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచి కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతా. ఎప్పుడు నేను చచ్చాక? ఏయ్ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అన్నా లే అన్నా, అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా, ఆ బండి దగ్గరికి పోనీ. అన్న ఏంటండి గోళ? కర్రే ఆయిల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. అవ్వండి అవ్వండి అన్న. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? పాద్దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇన్ ఓపలేదు, నువ్వు ఇనిసి వచ్చి బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్, నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి జెంటిల్మెన్ అన్నమాట. నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ శ్రీ
If you don't mind, ee rojana koncham passport office daggara drop chestara. It's okay, I will come. Sorry, mimmalni emaina hurt chesunte. Hey, no problem, parled. Okay. Hey, Shreya. Yes. కొంచెం మనం మన మోటర్ ఏమని చెప్తారా? ఇవాళన్నా ఫుల్గా స్నానం చేస్తాను. షూర్. థ్యాంక్ యూ. ఓ గాడ్, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. హే శ్రేయా, నీ పనే పోగానే నాకు ఒక కాల్ చేయండి.